సంతోషంగా ఉండాలనుకుంటున్నావా? ఎప్పుడు సంతోషంగా ఏ బాధలు లేకుండా ఉండాలనుకుంటున్నావా? దేవుని వాక్యం సెలవిస్తుంది, యోబు గ్రంథము 11:13, 14, 15 వచనాల్లో దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు నీ మనసును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీ కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు అనక చదువుకుని, మన మనసును తిన్నగా నిలిపిన ఎడల, ఇంకొక మాట, పాపం నీ చేతిలో నుండుట నీవు చూచినప్పుడు దానిని విడిచిన ఎడల, ఇంకొక మాట, నీ గుడారంలో దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నీవు నిర్దోషివై నీవు సంతోషించెదవు అని చెప్పి, మన మనసు ఎలా ఉండాలంట? తిన్నగా ఉండాలంట. మన మనసు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది, దేని గురించి పడితే దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మన మనసు స్థిరం లేదు, మొట్టమొదటి స్థిరమైన మనసు లేకపోవటం వల్ల మనం బాధలు కొని తెచ్చుకుంటూ ఉంటాం. అలాగే మన యొక్క హృదయంలో కూడా సంతోషం ఉండదు. మనసు ఏది పడితే అది ప్రేరేపిస్తుంది, పాపాన్ని కూడా ప్రేరేపిస్తుంది, ఆ పాపాన్ని ఇష్టంగా మారుస్తుంది. ఆ ఇష్టం మనల్ని సంతోషంగా ఉండకుండా దుఃఖంలోకి మనం ఎత్తూ ఉంటుంది. ఇంకొక మాట మనం చదువుకున్నాం, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల. అలాగే ఇంకొక మాట చదువుకున్నాం, పాపము నీ చేతిలో ఉండుట చూసి దాన్ని విడిచిన ఎడల, పాపము నీ చేతిలో చూచినప్పుడు దాన్ని విడిచిన ఎడల అని చదువుకున్నాం. పాపము మన చుట్టూ పాపం చేసే అవకాశాలు చాలా వస్తాయి, రైట్స్ ఉంటాయి. ప్రతి రైట్ మనకుంటుంది, పాపం చేసే రైట్ ఉంటుంది, మంచిని చేసే రైట్ కూడా ఉంటుంది. కానీ పాపం చేసే రైట్స్ని మనం ఎక్కువగా యూజ్ చేసుకుంటాం. కానీ ఈ యొక్క మంచిని తీసుకొని ఆ రైట్స్ని ఉపయోగించుకున్నాం అనే మనసు మనకు ఉండదు. కాబట్టి మన యొక్క మనసు ఈ యొక్క కనపడుతున్న ఈ యొక్క పాపాలను చూసి దానికి మనం అట్రాక్ట్ అయ్యి ఆ పాపం నుంచి విడుదల పొందలేకుండా మనం ఉంటూ ఉంటాం. కాబట్టి మన పాపము మనకు కనపడుతున్నప్పుడు, పాపం మన ముందుకు వస్తున్నప్పుడు, పాపం మన ముందర ఉన్నప్పుడు దాన్ని విడిచిన ఎడల, నీవు ఎప్పుడైతే ఆ మనసును తీసేసుకుంటావో, ఎప్పుడైతే దాన్ని చేయకుండా ఉంటావో, ఎప్పుడైతే ఆ పాపం చేసే అవకాశం మనకు వచ్చినా ఆ రైట్ని మనం ఉపయోగించుకోకుండా ఉన్నప్పుడు మనం నిర్దోషిగా ఉండి సంతోషంగా ఉంటామంట. కాబట్టి ఈరోజు పాపాలు చేసేసి ఎంతమంది యూత్ బాధపడుతున్నారు. యూత్ ఏంటి, చిన్నవారి నుండి పెద్దవారి వరకు ఈ రోజుల్లో చాలామంది దేవుడిచ్చిన పవిత్రమైన జీవితాన్ని కాపాడుకోకుండా చాలామంది మనసు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుస్తున్నారు. చాలామంది తిన్నని మనసు లేదు ఎవరికి. ఈ రోజుల్లో గుడారంలో దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, ఇక్కడ మూడు మాటలు మనం చూస్తున్నాం, మనసు తిన్ననిగా నిలిపిన ఎడల, ఇంకొక మాట, మన ముందర పాపం చూసి కూడా దాన్ని విడిచిపెట్టిన ఎడల అని ఇంకో మాట చదువుకున్నాం, మూడవది గుడారంలో దుర్మార్గతను కొట్టివేసిన ఎడల అని మూడు మాటలు మనం చదువుకున్నాం. కాబట్టి మీ మనసు స్థిరంగా ఉండాలి. రెండవది, పాపం మనకు కనిపిస్తున్న పాపం చేసే అవకాశం వచ్చినా దాన్ని ఉపయోగించుకోకూడదు, ఆ రైట్ని మనం ఉపయోగించుకోకూడదు, అప్పుడే నువ్వు గ్రేట్. మూడవది, నీ హృదయంలో నీ గుడారంలో ఉన్న దుర్మార్గతను, దుర్మార్గత అంటే ఏంటి, ఈ యొక్క ప్రవర్తనలో, నీ చూపులో, నీ మాటలో ప్రతి ఒక్క విధంగా దేవునికి ఇష్టకరంగా, నీ యొక్క మాటల్లో నెమ్మదితనం, అలాగే నిబ్బరం, నీ యొక్క మాటల్లో వ్యర్థమైన మాటలు లేకుండా, నీ హృదయంలో, నీ గృహంలో సమాధానంగా ఉండే మాటలను నీవు ఉంటూ, ఆ యొక్క గృహంలో దేవుని అందు దేవుని ప్రేమించే మనసుతో ఉంటూ మన గృహాన్ని మనం నడుపుకుంటూ ఉండాలి. కాబట్టి నీవు సంతోషంగా ఉండాలంటే, నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలంటే, మొట్టమొదటిగా మనలో ఉండాల్సిన లక్షణాలు, మనసు తిన్నగా ఉండాలి. రెండవది, పాపం చేసే అవకాశం వచ్చిన ఆ రైట్స్ని మనం ఉపయోగించుకోకూడదు. మూడవది, మన గృహాల్లో ఉన్న దుర్మార్గతను తీసివేయాలి. మనం అప్పుడు నిర్దోషిగా ఉండి సంతోషంగా గడపగలుగుతాం. కాబట్టి నువ్వు సంతోషంగా ఉండాలంటే నీ మనసు ఎప్పుడు తిన్ననిగా, ఎలాంటి పాపం మన హృదయంలోకి రాకుండా, మన యొక్క హృదయాన్ని, అలాగే మన చూపును, మన యొక్క సరౌండింగ్స్లో ఉన్న ప్రతి ఒక్క విషయంలో మనం జాగ్రత్తగా ఉంటూ మన యొక్క జీవితాన్ని సంతోషంగా దేవుడు గడుపుకుందాం.